హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు వీడియోలో పెసరపప్పుతోటి చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా పెసరపప్పు చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ పెసరపప్పుతోటి కూడా ట్రై చేస్తూ ఉండండి. చాలా టేస్టీగా ఉంటాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ పెసరపప్పుతోటి చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ పెసరపప్పుతోటి చార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని దీనిలోకి పొట్టు లేని పెసరపప్పును వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పెసరపప్పు ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకుందాము. ఒక 3 కప్పులు వాటర్ అయితే సరిపోతాయండి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పులు వాటర్ వేసుకోండి. ఒక 10 నుండి 12 పచ్చిమిరపకాయలని కట్ చేసుకోకుండా వేసుకోండి. ఇంకా ఎండు కారం వేసుకోమండి. ఒక టమోటాని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి, సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసానండి. కుక్కర్లో నుంచి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని చూద్దాము. చూడండి, పప్పు అయితే చక్కగా ఉడికింది, వేసుకున్న వాటర్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం పప్పులో వేసుకొని ఉడికించుకున్న ఈ పచ్చిమిరపకాయలని సపరేట్గా ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి. అందుకే కట్ చేసుకోకుండా వేసుకోవాలని చెప్పానండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మొత్తం ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకోండి. చూడండి, పచ్చిమిరపకాయలన్నీ కూడా గిన్నెలోకి సపరేట్గా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ పప్పును మెదుపుకుందాము. పప్పు గుత్తి తీసుకొని పప్పును మెదుపుకోవాలి. మరీ మెత్తగా మెదపకూడదండి, మనకు కొంచెం పలుకులు తెలిసేలాగుంటేనే బాగుంటుంది. మనం కందిపప్పుతో చేసుకుంటే బాగా మెత్తగా మెదుపుకొని వేసుకుంటాం కదా, ఈ పెసరపప్పుకి కొంచెం పలుకులు ఉండేలాగా మెదుపుకొని ఇంకా దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలని గిన్నెలో తీసుకొని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కూడా మెత్తగా మెదుపుకోవాలి. మనం ఆ పప్పులోనే ఉంచుకొని కనుక మెదుపుకుంటే అవి సరిగ్గా మెదగవండి. మనం ఇంకా ఎండు కారం వేసుకోలేదు కాబట్టి కారం మనకి సరిగ్గా సరిపోదు. ఇలాగ గిన్నెలో తీసుకొని మెదుపుకొని దానిలో కలుపుకుంటే అప్పుడు కారం కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలాగ మెత్తగా మెదుపుకోవాలి పచ్చిమిరపకాయలను కూడా. ఇప్పుడు దీన్ని ఆ పప్పులో వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల కారం అంతా కూడా పప్పులో వేసుకొని కలుపుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకుందాము. ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకోండి. మనం వేసుకున్న కారానికి, పులుపుకి, ఉప్పుకి వీటన్నిటికీ సరిపడేటట్టు వాటర్ వేసుకోవాలి. ఇది మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. ఇదంతా కూడా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇంతవరకు మనం ఎక్కడ ఉప్పు అనేది వేసుకోలేదండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడం చూసుకొని ఉప్పు అయితే వేసుకోండి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకవేళ మీకు ఇంకా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఇవైతే కొంచెం చిక్కగా ఉన్నాయి, ఇంకొంచెం వాటర్ వేసాను. ఇలా కలుపుకొని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని దానిలోకి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు మనకి బాగా ఎర్రగా వేగితేనే మనకి పెసరపప్పు చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం వేగనిచ్చి ఇప్పుడు దీనిలోకి 2-3 రెమ్మల పచ్చికరివేపాకు కూడా వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకుంటే ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోండి. చూడండి, ఇలా వేగాలండి, ఎర్రగా ఇలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఆ పెసరపప్పు చారుని తాలింపులో వేసుకుందాము. కొంతమంది ఈ తాలింపుని తీసుకెళ్ళి పెసరపప్పు చారులో వేసుకుంటారండి, అలా వేసుకోవద్దు. పెసరపప్పు చారుని తాలింపులో వేసుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు ఆ చారు మొత్తం ఆ గిన్నెలో వేసుకోండి తాలింపులో. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకొని ఏదైనా సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, సాల్ట్ కానీ ఏదైనా. ఒకసారి టేస్ట్ చూసుకుందాము. ఇదైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాలు కాగనివ్వండి. చూడండి, 10 నిమిషాల తర్వాత పెసరపప్పు చారు అయితే బాగా కాగాయి, బాగా తెరులుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల ఇంకా ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కాగనివ్వండి. 1 నిమిషం కాగితే ఆ ఫ్లేవర్ అంతా కూడా పప్పు చారుకి బాగా పడుతుంది. 1 నిమిషం తర్వాత ఇంకా స్టవ్ ఆపుకుందాము.
ఇంకా స్టవ్ ఆపుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా అండి వీడియో నచ్చిందా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.